హాయ్ ఫ్రెండ్స్ నేను మీ వనిత వెల్కమ్ టు పిఎన్వి తెలుగు ఛానల్ ఈరోజు వీడియో వచ్చేసి కార్న్ ఫ్లోర్తో బోండాలండి ఈ బోండాలు అనేవి పైన క్రిస్పీగా లోపల సాఫ్ట్గా చాలా బాగుంటాయండి టేస్ట్ అనేది ఈ బోండాలు ఎలా తయారు చేసుకోవాలో చూద్దామండి ముందుగా పిండి కలుపుకుందామండి ఒక బౌల్ తీసుకుని ఒక కప్పు వరకు పుల్లటి పెరుగు వేసుకుందాం పెరుగు అనేది పుల్లగా ఉంటే బోండాలు చాలా బాగా వస్తాయండి నెక్స్ట్ వచ్చేసి హాఫ్ స్పూన్ వచ్చేసి వంట సోడా అండి అలాగే టేస్ట్కి తగ్గట్టుగా సాల్ట్ వేసుకుందామండి ఇలా వేసుకున్న తర్వాత మొత్తం అంతా కలిసేటట్టు కలుపుకుందాం పెరుగు మొత్తం కూడా క్రీమీలా వచ్చేటట్టు కలుపుకోవాలి లేకుండా చూసారు కదండి ఇలా కలుపుకుంటే సరిపోతుంది ఇప్పుడు ఇందులోకి ఒక కప్పు వరకు ఫ్లోర్ వేసుకుందామండి అదే పిండి అండి నెక్స్ట్ వచ్చేసి ఒక కప్పు మైదా అండి మొత్తం అంతా కలిసేటట్టు కలుపుకోవాలండి ఇలా కలుపుకున్నాక కొద్దిగా వాటర్ పోసుకొని కలుపుకుందాం వాటర్ అనేది చూసి పోసుకోవాలండి కొద్ది కొద్దిగా వేసుకుంటూ పిండి అనేది మరీ పలుచుగా కాకుండా అలాగే మరీ గట్టిగా కాకుండా ఈ విధంగా వీడియోలో చూపించినట్లుగా కలుపుకోవాలండి ఇప్పుడు ఈ పిండిని మూత పెట్టేసి వన్ అవర్ పాటు పక్కన పెట్టేసుకుందాం చూసారు కదండి పిండి చక్కగా నానింది చక్కగా బబుల్స్లా వచ్చాయి కదండి ఇప్పుడు ఇందులోకి చిన్నగా కట్ చేసిన ఉల్లిపాయ ముక్కలు అలాగే పచ్చిమిర్చి ఒక స్పూన్ జీలకర్ర వేసుకుందామండి ఇలా వేసుకుని లైట్గా ఇలా కలుపుకోవాలండి బాగా బీట్ చేయకూడదు స్టవ్ మీద ఆయిల్ వేడయిందండి ఇప్పుడు ఈ విధంగా బాగుండాలనే వేసేసుకుందాం ఆయిల్ అనేది బాగా హీట్ అయిన తర్వాత స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని వేసుకోవాలండి లేకపోతే లోపల పిండిలా ఉండి పైన మాడిపోతాయి అన్నమాట చూసారు కదండి ఈ విధంగా వేసుకొని మొత్తం అంతా మంచి కలర్ వచ్చే వరకు వేగనివ్వాలి ఇలాగా పైకి కిందికి కలుపుకుంటూ వేయించుకుంటే మంచిగా కుక్ అవుతాయండి చూసారు కదండీ బోండాలు అనేవి మంచి కలర్ అనేవి వచ్చేసాయి ఇప్పుడు మనం వీటిని ఒక ప్లేట్లో తీసి పెట్టేసుకుందామండి అంతేనండి ఎంతో సింపుల్గా మనకి వేడి వేడిగా ఫ్లోర్ బోండాలు అనేవి రెడీ అయిపోయినాయి కదా అలాగే మీరు ఎవరైనా మన ఛానల్ కానీ ఫస్ట్ టైం చూసినట్లయితే పిఎన్వి తెలుగు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ బటన్ క్లిక్ చేస్తే నేను అప్లోడ్ చేసిన ప్రతి వీడియో మీకు వస్తుందండి